రేవంత్ పాలనలో రౌడీలు రాజ్యమెలుతున్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపుతప్పింది. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలపై కాంగ్రెస్ దాడులకు కాకీలు వతాసు పలుకుతున్నారు. అరకెపూడి గాంధీ గుండాలతో వస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు. అరకెపూడి గాంధీ దగ్గరుండి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేస్తున్నా పోలీసులు నిర్వహించలేదు. కౌశిక్ రెడ్డి ఇంట్లోకి కాంగ్రెస్ గుండాలు దూసుకెళ్తుంటే కనీసం అడ్డుకోలేదు. పోలీసు బలగాలపైనే కాంగ్రెస్ గుండాలు దాడి చేస్తున్నా పోలీసులు నోరెత్తలేదు. పైగా కౌశిక్ రెడ్డిని ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకుండా నిర్బంధించారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ రౌడీల దాడి పోలీసుల చేతగానితనమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే దాడి జరిగిందని అనుమానాలను వ్యక్తమవుతున్నాయి. అందుకే పోలీసులు చోద్యం చూశారనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలం వల్లే తనపై దాడి జరిగిందన్నారు. పథకం ప్రకారమే తనపై హత్యాయత్నం జరిగిందన్నారు. ఆయుధాలు కర్రలతో తన హత్యకు స్కెచ్ వేశారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ గుండాలు గేటెడ్ కమ్యూనిటీలోని గేట్లు పగలగొట్టి తన ఇంటిని ధ్వంసం చేశారని మండిపడ్డారు. హస్తం పాలనలో ఎమ్మెల్యేకే రక్షణ లేకుంటే సామాన్యులకు ఏ రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. ఎన్ని దాడులు చేసినా భయపడే ప్రసక్తి లేదని తేల్చెప్పారు కౌశిక్ రెడ్డి. కాంగ్రెస్ గుండాలు తన ఇంటిపై దాడి చేసిన అనంతరం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తనను చంపే కుట్రలో భాగమే దాడి అంటూ నిప్పులు చెరిగారు. తనను మర్డర్ చేయమని చెప్పినందుకే పోలీసులు రౌడీలకు సహకరిస్తున్నారని ఫైర్ అయ్యారు. లేకుంటే కాంగ్రెస్ రౌడీలు తన ఇంటిలోకి ఎలా రాగలిగారని ప్రశ్నించారు. తన ఇంటి మీద దాడికి పోలీసులే దగ్గరుండి రౌడీలను పంపించారన్నారు. దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఉందన్న ఆయన లోకల్ సీఐ ఎస్ఐలను సస్పెండ్ చేయించే వరకు వదిలిపెట్టనని హెచ్చరించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందన్న కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రాణాలకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని పోలీసులను నిలదీశారు. కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణ ప్రశాంతంగా ఉందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ పోలీసుల రాజ్యం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ జీతాలు తీసుకొని పోలీసులు పనిచేస్తారా అంటూ కౌశిక్ రెడ్డి పోలీసులు అధికారులను నిలదీశారు. ఇవాళ అందరి శాంతి భద్రతలకు అసలు కేసీఆర్ గారు ఏ ఒక్క ఇన్సిడెంట్ అన్న మీరు 10 ఇయర్స్ ఇట్లాంటివి చూపిస్తారా? ఒక్క ఇన్సిడెంట్ ఏ ఎమ్మెల్యే మీద దాడి చేసి ఓకే గౌరవ ఇచ్చిన మిమ్మల్ని నేనేం బయటికి దొంగదారులు పోలేదు. నేను గౌరవ ఇచ్చిన మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ప్రెస్ మీట్ పెట్టి బాజా చెప్పిన ఆయన వచ్చేడు. వచ్చిన తర్వాత మీరు వాళ్ళని లోపల తీసుకొని వస్తే దగ్గర ఉండి ఏసీపీ గారు సీఏ గారు ఎస్ఐలు దగ్గర ఉండి తీసుకొని వస్తే అసలు పోలీస్ వ్యవస్థ ఉందా లేదా? అంటే సేపు వరకు ఒక పోలీసు వాడు వచ్చిందా? అంటే రేపు నన్ను మర్డర్ చేయనికనే కదా మీరు దగ్గరుండి కౌశిక్ రెడ్డిని మర్డర్ చేయరు.
ఎవరు కూడా ఇంకా అందరు భయపడతారు అని ఎప్పుడైనా కదా మీది అని అంటారు కదా. మీరు ఫస్ట్ నాకు కంప్లైంట్ కింప్లైంట్ సెకండ్ రేషన్ నైజాంత ఫస్ట్ మీరు ఏసీపీని సీఐని సుమోటో ఫస్ట్ ఏసీపీని సీఐని ఎస్ఎల్ఎన్ సస్పెండ్ తర్వాత మాట్లాడుతున్నారు. అసలు ఇళ్ల మీద దాడులు చేస్తే ఉద్యమం చేస్తే కదా అందరూ ప్రమోషన్లు వచ్చినాయి. ఇది ఇప్పుడు కాదు, మైనంపల్లి సిద్ధపేటకు వస్తే మమ్మల్ని ఏమైనా అడ్డుకున్నారు ఆయన ఏమో రెండు రెండు కాళ్ళతో రాణించారు. ఖమ్మంలో మమ్మల్ని ఏమో అడ్డుకున్నారు, పోలీసు వాళ్ళు ఏమో దగ్గర ఉండి మా మీద దాడి చేయించారు. ఇది మూడో దాడి. మీకు చిన్న పేరు ఇదే పోలీసులు దేశానికి ఆదర్శం అని పేరు వచ్చింది. ఇలా ఇదే పోలీసులు పనిచేస్తారని చెడ్డ పేరు వస్తుంది. అంటే మీ పని మిమ్మల్ని చేయనిస్తలేదు, గుర్తుపెట్టుకోండి, మీ పని మిమ్మల్ని చేయనిస్తలేదు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ దాడి గురించి తెలియగానే గులాబీ నేతలంతా ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వరరెడ్డి, కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, మాగంటి గోపినాథ్తో పాటు పలువురు ముఖ్య నేతలు ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా దాడి గురించి కౌశిక్ రెడ్డి వారికి వివరించారు. అనంతరం హస్తం రౌడీల దాడిలో ధ్వంసమైన కౌశిక్ రెడ్డి నివాసాన్ని నేతలు పరిశీలించారు. కాంగ్రెస్ మూకల దాడిని ముక్త కంఠంతో ఖండించారు. నా ఫోన్ అన్న దాంతో కొంచెం కొంచెం ఇంకా దాస్ బయట వస్తలేదు. హలో చెప్పండి.